డాక్టర్ కళ నెరవేర్చుకోవడానికి వేల కిలోమీటర్లను కూడా లెక్క చేయకుండా దవావో నగరానికి తరలి వెళ్తున్నారు తెలుగు విద్యార్థులు. అయితే అక్కడి పరిస్థితులకు మన వాళ్ళు ఇమడగలుగుతున్నారా? హాస్టల్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఎలాంటి భద్రత ఉంది? అక్కడి ఆహారపు అలవాట్లు మన విద్యార్థులకు అనుగుణంగా ఉన్నాయా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఎంతో మంది డాక్టర్స్ అవ్వాలనే కళకి సహకారం అందిస్తుంది ఈరోజు దావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్. ఇది ఫిలిప్పైన్స్లో ఉన్న దావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ మనం ఈరోజు వచ్చాం. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఈ మెడికల్ స్కూల్లో స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎలా విద్యను అభ్యసిస్తున్నారు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, కొత్త కొత్త టెక్నాలజీ ద్వారా విద్యను ఎలా అందజేస్తున్నారు, బయట దేశాలకు వచ్చి చదువుకోవాలన్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక స్టూడెంట్ ఒక మెడికల్ స్టూడెంట్ మంచి డాక్టర్గా మన దేశానికి మళ్ళీ రావాలన్నా, ఎంసీఏలో మంచి ర్యాంక్ సాధించాలన్నా, పాస్ అవ్వాలన్నా ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఫిలిప్పైన్స్ లోని దవావో నగరం ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీగా పేరు పొందింది. ఇక్కడ వాతావరణం 365 రోజులు 30 నుంచి 40 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. అంటే ఇది మన తెలుగు రాష్ట్రాల వాతావరణంతో సమానంగా ఉంటుంది. ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేయడం కోసం వేల కిలోమీటర్లు దాటుకుని భారతీయులు వేల సంఖ్యలో దవావో మెడికల్ కాలేజీలో చదవటానికి వెళ్తున్నారు. అందులో తెలుగు విద్యార్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం. అంతేకాదు, ఇక్కడ తమకు చాలా సౌకర్యంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా మాట్లాడినప్పుడు స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ అందరు చెప్తుంటే ఏదో అనుకున్నాం, కానీ సీరియస్ లో బాగుంది. యాక్చువల్లీ ఫ్యాకల్టీ అంతా చాలా బాగుంది నిజం చెప్పాలంటే. సో ప్రాక్టికల్ కూడా బాగుంది, అనాటమీ ల్యాబ్ బాగుంది, అనాటమాజీ ఉంది, లైక్ టెక్నాలజీ బాగా ఉంది ఇక్కడ. సో బాగుంది. దవావోలో ప్రభుత్వ చట్టాలు అమ్మాయిలకు పూర్తి రక్షణ ఉండేలా రూపొందించబడ్డాయి. ఈ నగరంలో క్రైమ్ రేట్ కూడా 0 అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్స్ లో నెలకి ఒక్క కేసు కూడా నమోదు కాని సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ కనీసం సిగరెట్ తాగటం కూడా నేరమే. ఇక్కడ ప్రభుత్వ సంస్కరణల వల్ల దవావో నగరం ప్రపంచంలోనే సురక్షిత నగరంగా నమోదైంది. అంతేకాకుండా దవావోలో వాహనాల స్పీడు లిమిట్ ఫర్ అవర్ 30 కిలోమీటర్స్ దాటడం నేరంగా పరిగణిస్తారు. చాలా క్రైమ్ ఫ్రీ కంట్రీ అండి ఇది. ఇక్కడికి వచ్చాకైతే మేమేమి ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. మా డౌన్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. ఇంకా మేము ఇక్కడ సీనియర్ మా ఫ్రెండ్స్ బాగా యూనిటీతో ఉంటాం. ఇప్పటి వరకు అయితే మేమేమి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కాలేజ్ కూడా బాగుంటుంది. దవావోలో ఎంబీబీఎస్ చేసేందుకు అమ్మాయిలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే అత్యాధునిక సౌకర్యాలు గల మెడికల్ కాలేజీతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు విద్యార్థులను దవావో వైపు ఆకర్షిస్తోంది. మరోవైపు ఫుడ్ విషయంలో ఫిలిప్పైన్స్ లో పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ కనపడుతుంది. కానీ మన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్జీ కన్సల్టెన్సీ నిర్వాహకులే స్వయంగా ఓ హాస్టల్ ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, తెలుగు వారికి ఇష్టమైన వంటకాలైన ఇడ్లీ, వడ, అన్నం, పప్పు, సాంబారు లాంటి వంటకాల్ని తయారు చేసి రోజుకి 4 పూటలా మంచి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ఇంటిని మరిపించే ఆహారం ఉండటం వల్ల విద్యార్థులు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఇంకా ఫుడ్ అంటే మన ఇండియన్ ఫుడే పెడతారు. ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా సెక్యూరిటీ పరంగా ఇంకా అన్ని ఇక్కడ సర్స్ ఇంకా మేడమ్స్ చాలా బాగా చూసుకుంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా, మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళు తీసుకెళ్తారు. ఏం ప్రాబ్లం ఉండదు. ఎస్జీ కన్సల్టెన్సీ వారు బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ గా ఏర్పాటు చేసిన హాస్టల్స్ లో సౌకర్యాలు కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి రూమ్ లో ఏసీ, వైఫై సౌకర్యం, అటాచ్డ్ బాత్రూమ్ తదితర సదుపాయాలున్నాయి. ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణలో ఉండటంతో భద్రత విషయంలో ఎలాంటి ఢోకా లేదు. మరోవైపు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునే విధంగా ప్రత్యేకంగా స్టడీ రూమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 9 దాటిందంటే ప్రతి ఒక్కరి అటెండెన్స్ కూడా తీసుకుంటారు. అంతేకాదు, స్టూడెంట్స్ కి ఏ ఇతర అవసరాలున్నా తీర్చేందుకు తెలుగు వారిని ఇన్ఛార్జ్లుగా నియమించారు. ఫుడ్ కూడా చాలా బాగుంటది అక్కడ. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ కూడా పెడతారు. అండ్ సో మాకు ఫుడ్ కి ఏం ప్రాబ్లం లేదు. అంతేకాకుండా
విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఎస్జీ కన్సల్టెన్సీ వారు అన్ని విధాలుగా సహాయ సహకారాల్ని అందిస్తూ 24 గంటలు అందుబాటులో ఉంటారు. దవావు ప్రస్తుతం తరచూ వినిపిస్తున్న పేరు. ఫిలిప్పీన్స్ లోని దవావు నగరంలో మన వాళ్లు ముఖ్యంగా తెలుగు విద్యార్థులు వైద్య విద్యార్థులుగా మారడానికి ఈ దవావు వైద్య కళాశాలే కీలక పాత్ర పోషిస్తోంది. వందలాది మంది తెలుగు విద్యార్థులు అక్కడికి క్యూ కడుతున్నారు. దవావులోని మెడికల్ కాలేజీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా అనేక మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా దవావో మెడికల్ కాలేజీలో విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు హంగులు మన దేశంలోని మెడికల్ కాలేజీల కంటే ఎంతో మెరుగనే చెప్పాలి. మెడికోలకు అత్యంత కీలకంగా ఉపయోగపడే అనాటమీ ల్యాబ్, సిమ్యులేషన్ సెంటర్, అటాచ్డ్ హాస్పిటల్ ఇక్కడ ప్రత్యేకతలు. ఫిలిప్పీన్స్ ప్రజల స్థితిగతులు, ప్రజా జీవనం మన దేశంలోని ప్రజల జీవన శైలిని పోలి ఉంటుంది. అక్కడి వైద్య విధానం మన దేశంలోని వైద్య విధానం ఒకటే విధంగా ఉండటం అనేది మన విద్యార్థులకు కలిసొచ్చే అంశం. దీనికి తోడు దవావో వాతావరణ పరిస్థితులు, వ్యాధి సంబంధిత అంశాలు మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వైద్య విద్యార్థులకు వరంగా చెప్పొచ్చు. ప్రతి మెడికల్ కాలేజ్ కి అటాచ్డ్ హాస్పిటల్ అనేది ఎంతో అవసరం. అలాగే దవావో మెడికల్ కాలేజీ హాస్పిటల్ తో పాటు బ్రోకెన్ షేర్ హాస్పిటల్, సాన్ పెడ్రో హాస్పిటల్, దవావో డాక్టర్స్ హాస్పిటల్, సదరన్ ఫిలిప్పీన్ మెడికల్ సెంటర్ మొదలగు హాస్పిటల్స్ అనుసంధానంగా ఉన్నాయి. వీటిలో దాదాపు 4,000కు పైగా పడకల సౌకర్యం గల హాస్పిటల్ ఉండటం నిజంగా మన వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమనే చెప్పక తప్పదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి పెద్ద ఆసుపత్రులన్నింటినీ కలిపితే కూడా 4,000 పడకలు లేకపోవటం గమనార్హం. కానీ దవావో మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి అనుసంధానంగా 4,000 పడకలు గల హాస్పిటల్ ఉండటంతో ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే మెడికోలకు వివిధ రకాల వివిధ వర్గాల రోగులకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ ఉంటాయేమో, చిన్న హాస్పిటల్స్ ఉంటాయేమో అనుకుని వచ్చాము. సో సరిపోతాయా లేదా అనుకునే టైం, బట్ వన్స్ మేము క్లినికల్ రొటేషన్ స్టార్ట్ అయ్యాక వి రియలైజ్ ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది, సదర్న్ ఫిలిప్పీన్స్ మెడికల్ సెంటర్ అని. అండ్ యువర్ ప్రైమరీలీ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ డాక్టర్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. కేవలం క్లాస్ రూమ్ కే పరిమితం అవ్వకుండా విద్యాబోధన కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. టీమ్ లెర్నింగ్ అనే మరో అద్భుత అవకాశం దవావో మెడికల్ విద్యార్థుల సొంతం. విద్యార్థులను గ్రూపులుగా విడదీసి ప్రతి 15 మందిని ఒక జట్టుగా ఏర్పాటు చేస్తారు. వీరి ప్రిపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్ లెర్నింగ్ సెంటర్ లో తరగతులు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన పెంచుకునేందుకు ఈ జట్టు గ్రూప్ డిస్కషన్స్ జరుపుతుంది. ప్రతి 2 గ్రూపులకి ఒక సీనియర్ ఫ్యాకల్టీ గైడ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా మన దగ్గర ఐమాక్స్ థియేటర్ ని మరిపించేటటువంటి క్లాస్ రూములు ప్రత్యేకత. అంతేకాకుండా కాలేజీ మొత్తంగా 380 సీసీ కెమెరాలతో అనునిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు కాలేజీ యాజమాన్యం. అంతేకాదు, ఆసియా ఖండంలోనే అత్యుత్తమ లైబ్రరీగా దవావో మెడికల్ కాలేజీ లైబ్రరీ పేరు పొందింది. ఇంటర్నేషనల్ ఎడిషన్స్ వాడతాము. సో రిఫరెన్స్ బుక్స్ గా వాడేవి ఇండియాలోవి మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ఎడిషన్స్ గా వాడుతూ ఉంటాం. సో ఆబ్వియస్ గా మనకి సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ ఎక్స్పోజర్ కూడా మనకి క్లినికల్ వైజ్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే, పేషెంట్స్ తో కానీ ఇంటరాక్షన్ కానీ అంతా. సో మనకి సబ్జెక్ట్ ఎక్కువ రావడం వల్ల మనకి ఇక్కడ కొంచెం స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి. స్టడీస్ వచ్చేసరికి అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క క్లాస్లో సబ్ గ్రూప్స్ ఉండడం జరుగుతుంది. ఆ సబ్ గ్రూప్స్లో మళ్ళీ 2-3 బ్యాచెస్ డివైడ్ అవుతారు. సో ప్రతి ఒక్కరు ప్రతి ఇండివిజువల్ పార్ట్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల మీకు మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇట్స్ అరేంజ్ ఇన్ టేబుల్స్ ఆఫ్ 8-10 సీట్స్ నౌ. సో ఈచ్ టేబుల్ ఇస్ వన్ గ్రూప్. సో ది రేషనాలిటీ దట్ ఇస్ స్టూడెంట్స్ లెర్న్ అమంగ్ దెంసెల్వ్స్. ఇట్స్ కాల్డ్ టీమ్ బేస్డ్ నౌ. సో each team has good students and average students. They will be helping each other now. So the good ones will force to teach those who are not really good and the good ones. కేవలం క్లాసుల్లో పాఠాలు చెప్పడంతోనే కాదు ఫ్యాకల్టీ విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉంటారు.
4,000 పడకల హాస్పిటల్స్ అనుసంధానం ఉండటం అనేది ఈ కాలేజీ విద్యార్థులకు ఒక వరమనే చెప్పుకోవాలి. హాస్పిటల్ తో పాటు సరిపడ క్లినికల్ నాలెడ్జ్ విద్యార్థులకు లభిస్తుంది. సెకండ్ ఇయర్ నుంచే విద్యార్థులు హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ల వద్ద అసిస్టెంట్ లుగా ట్రైన్ అవుతారు. అలా MBBS ఫైనల్ ఇయర్ పూర్తయ్యేలోపు సర్జరీ చేసే స్థాయికి చేరుకుంటారు. కోర్సు సమయంలో గైనిక్ విభాగంలో కనీసం 21 డెలివరీలు ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఓబీ వార్డ్కి అయితే ఓబీ డిపార్ట్మెంట్ లో అంటే 10 నార్మల్ డెలివరీస్ చేయాలి, ఇంకా 6 ఏమో సర్జరీస్ చేయాలి, ఇంకా IV ఇన్సర్షన్ చేయాలి. అలాగా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ప్రతి డిపార్ట్మెంట్ కి అలాగే ఉంటాయి. సో అది కంప్లీట్ చేసుకుని మాకు నెక్స్ట్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు సార్. స్వయంగా వారే చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 50కి పైగా డెలివరీలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఇదంతా మన దేశంలో PG సెకండ్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులు చేసే పని. అంటే ఫిలిపైన్స్ విద్యా విధానం మనతో పోలిస్తే ఎంత అడ్వాన్స్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కోర్సుకు సంబంధించిన కరికులం ఇయర్ స్టార్టింగ్ లోనే విడుదల చేస్తారు. దీన్ని పక్కా ప్రణాళికతో పగడ్బందీగా ఫాలో అవుతారు. దానికి అనుగుణంగానే విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడైతే ఏంటంటే మ్యాట్రిక్స్ మొత్తం ఒకేసారి ఇయర్ మొత్తానికి ఇస్తారు. ఎప్పుడెప్పుడు ఏ క్లాసులు జరుగుతాయి, ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్ జరిగింది అనేది మనకు ముందుగానే ఇస్తారు. కాబట్టి మన స్టడీ ప్లాన్ కూడా మనకి ఈజీగా అయింది. క్లినికల్ నాలెడ్జ్ మన ఇండియాతో పోల్చితే చాలా అడ్వాన్స్ గా ఉంది ఇక్కడ. ఇందుకు ముఖ్య కారణం ఇక్కడ అనాటమీ ల్యాబ్. కోర్స్ లో భాగంగా మన శరీరం అందులోని భాగాలపై అవగాహన అవసరం. అందుకు అనాటమీ ల్యాబ్ ఎంతో కీలకం. ఇండియాలో 100 మందికి ఒక డెడ్ బాడీ ఉంటే దవాబో మెడికల్ కాలేజీలో మాత్రం ప్రతి 16 మంది విద్యార్థులకు ఒక డెడ్ బాడీ అందుబాటులో ఉంచుతారు. దీంతో విద్యార్థులు మానవ శరీరంపై పూర్తి స్థాయి అవగాహన పొందుతారు. సో ఇప్పుడు ఇండియాలో అనుకోండి, అనాటమీ ఫస్ట్ ఇయర్ లో అనాటమీ క్లాసెస్ కానీ డెడ్ బాడీస్ చాలా తక్కువ ఉండడం, వాటికి మరీ పే చేయలేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. టీచింగ్ ఫ్యాకల్టీ, మేము వాడే టెక్స్ట్ బుక్స్ కూడా ఆథర్స్ అన్ని వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. సో కంపారిటివ్ గా చూసుకుంటే ఇక్కడ టచ్ స్క్రీన్లతో ఏర్పాటు చేసిన మానిటర్ పై హ్యూమన్ బాడీ అణువణువు అధ్యయనం చేసే ప్రత్యేక అవకాశం ఉంటుంది. దీంతో శరీరంలోని ఆవగించంత ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానిపై అవగాహన పెంచుకునే వీలుంటుంది. అంతేకాకుండా ఏషియాలో సింగపూర్ తర్వాత దవాబో మెడికల్ కాలేజీలో మాత్రమే సిమ్యులేషన్ సెంటర్ సదుపాయం ఉంది. దీని ద్వారా మనిషి లాంటి బొమ్మ, వీటిని సిమ్యులేటర్స్ అంటారు. నడవటం మినహా అన్ని రకాల పనులు చేయగల ఈ సిమ్యులేటర్స్ కనురెప్పలు కొట్టుకోవటం మొదలుకుని పల్స్, ECG ఇలా అన్ని మనిషిలా పనిచేసే ఈ సిమ్యులేటర్ లో ప్రతిరోజు ఏదో ఒక జబ్బును ఇంజెక్ట్ చేస్తూ దాన్ని ఎలా ఎగ్జామ్ చేయాలో ప్రయోగాత్మకంగా వివరిస్తారు. సిమ్యులేషన్ బాట్ లోని ఈ బొమ్మ వద్ద విద్యార్థులు పరిశీలిస్తుంటే మిగిలిన విద్యార్థులు ఫ్యాకల్టీ మరో గదిలో లైవ్ గా పరిశీలిస్తుంటారు. దీని ద్వారా పేషెంట్స్ తో ఇంటరాక్షన్ ఎలా అవ్వాలనేది హాస్పిటల్లోకి వెళ్లే ముందే విద్యార్థులు ప్రయోగాత్మకంగా అలవర్చుకుంటారు. సిమ్యులేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి, అక్కడ మనం చదువుకోవచ్చు. ఇంకా పేషెంట్స్ ని, ఆర్టిఫిషియల్ పేషెంట్స్ ని ఉంటారు సిమ్యులేషన్ సెంటర్స్ లో. సో మనం వాళ్ళ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత డైరెక్ట్ గా హాస్పిటల్స్ లో, క్లినిక్స్ లో. సో ఇక్కడ మనకి క్లినిక్స్ లో వచ్చేసి 6 వీక్స్ కి ఒక సబ్జెక్ట్ వేస్తారు. OB, గైనిక్, పీడియాట్రిక్స్ అలా డివైడ్ చేసి. MCA స్క్రీనింగ్ టెస్ట్ సంవత్సరంలో 2 సార్లు ఉంటుంది. ప్రతి ఏటా జూన్ లో, మరోసారి డిసెంబర్ లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 300 మార్కులతో ఉంటుంది. మొత్తం ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్యాటర్న్ లో ఉంటుంది. అందులో 70% అనగా 210 మార్కులు క్లినికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా 90 మార్కులు థియరీ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. అయితే చైనా, ఉక్రెయిన్, రష్యా, కర్గిస్తాన్ వంటి దేశాలకు మన విద్యార్థులు గత 15 ఏళ్లగా వెళ్తున్నప్పటికీ MCA స్క్రీనింగ్ టెస్ట్ నుంచి గట్టెక్కలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం ఎప్పుడు -డిగ్రీలో ఉండే వాతావరణం, 1% కూడా అక్కడ జనాలు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవటం మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. దీనివల్ల మన విద్యార్థులు క్లినికల్ నాలెడ్జ్ పొందే అవకాశం దాదాపుగా శూన్యం. అందుకే వారు ఇండియాకి తిరిగి వచ్చాక 5-6 సార్లు పరీక్ష రాసిన MCA నుంచి బయటపడలేకపోతున్నారు. ప్లస్ MCA బేసిస్ మీద మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంటారు. సో వీ కెన్ ఈజీలీ ఫేస్ ది MCA అండ్ USMLE. హూ హస్ టు అప్లోడ్ ది టెస్ట్ క్వశ్చన్స్ ఇన్ అవర్ కంట్రోల్ రూమ్. ఫ్రమ్ దట్ రూమ్ దెన్ ఇస్ బీయింగ్ బ్రాడ్కాస్ట్ టు ఆల్ ద 300 కంప్యూటర్స్. సో ద స్టూడెంట్స్ హావ్ టు ఎన్కోడ్ ద పాస్వర్డ్ సో దేర్ విల్ బి నో షేరింగ్ ఆఫ్
the exams, no? And for every item, they're given around 30 to 45 seconds, really to train them to be acting correctly and decisively. And this is a practice, a prelude when they will be taking the USMA, because I think USMA is also computer-based. So aside from this, during term exams, the students are exposed to the paper and pencil in preparation for their MCI exam. So two types of exam, paper and pencil, and the computer-generated exams. సాధారణంగా ఎంసీఐ గుర్తింపు కోసం ప్రతి విదేశీ మెడికల్ కాలేజీ స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉండి ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అత్యుత్తమ ఫలితాలు అందించే కాలేజీలకు ఎంసీఐ చొరవ తీసుకుని గుర్తింపిస్తుంది. అందులో దబావ మెడికల్ స్కూల్ కూడా ఉండటం విశేషం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చాలా చేంజ్ వచ్చింది. మన ఎంసీఐ ప్యాటర్న్ లో వీళ్ళు క్వశ్చన్స్ అడగడం కానీ, క్వశ్చన్ మేకింగ్ కానీ ఎంసీఐ ప్యాటర్న్ లో టోటల్లీ చేంజ్. ఎంసీఐ క్లియర్ చేయడానికి చాలా యూజ్ అవుద్ది ఇప్పుడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ వీళ్ళు అడిగే డెప్త్ కానీ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ కూడా చాలా డెవలప్ అయింది. మిగతా దేశాల్లో చదివిన విద్యార్థులతో పోలిస్తే ఎంసీఐ క్లియరెన్స్ విషయంలో ఫిలిపీన్స్ లోని దబావోలో చదివిన విద్యార్థుల పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణం ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన 5 సంవత్సరాల్లో వీరికి ఎక్కువగా వీక్లీ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, క్విజ్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉండటం గమనార్హం. దీనివల్ల ప్రతి టాపిక్ ని 5 సార్లు రివిజన్ చేసినట్లు అవుతోంది. అంతేకాకుండా దబావో మెడికల్ కాలేజీలో విద్యార్థులకు ఎక్కువగా క్లినికల్ బేస్డ్ విద్యా విధానం అందటం వల్ల ఎంసీఐ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ తమకు సమస్యే కాదంటున్నారు ఇక్కడి ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు. సో మన ఎంసీఐ ఎగ్జామ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి క్లినికల్స్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 210 to 215 క్వశ్చన్స్ మన క్లినికల్ ఉంటాయి. సో ఇన్ దట్ 210 క్వశ్చన్స్ మనకి మోస్ట్లీ మనకు దవాలో చదువుకున్నది దాన్ని కంపేర్ చేసుకుంటే ఇండియాలో చదివిన దానికి మనకు చాలా ఈజీ అవుతుంది. సో మనం దవాలో ఇస్ లైక్ క్లినికల్ ఎక్స్పోజర్ మనకు చాలా బాగుంది. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈస్ కవర్డ్ ఇన్ అవర్ సబ్జెక్ట్స్ ఇన్ దవా. సో అది వచ్చేసి మనకి కోచింగ్ తీసుకోకపోయినా మనం ఎంసీఐ ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు ఉంటుంది. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో పీజీ చేయాలనుకునే విద్యార్థులకు ఫిలిపీన్స్ లోని దబావో ఓ మంచి అవకాశం కల్పిస్తోంది. అయితే అమెరికాలో పీజీ చేయాలనుకునే వారు యుఎస్ ఎంఎల్ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష 3 దశల్లో ఉంటుంది. మన దేశంలో 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే మొదటి దశ పరీక్ష రాసేందుకు అర్హులు. అయితే ఈ అర్హత ఫిలిపీన్స్ లో 2వ సంవత్సరం పూర్తి చేసిన వెంటనే లభిస్తోంది. ఎందుకంటే ఇక్కడ విద్యా విధానం అమెరికాని పోలి ఉంటుంది. ఆ తర్వాత ఎంబీబీఎస్ 4వ సంవత్సరం పూర్తి కాగానే 2వ దశ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఇక 3వ దశ పరీక్ష వైవా రూపంలో ఉంటుంది. ఎస్జీ కన్సల్టెన్సీ తెలుగు రాష్ట్రాల్లో ఒక అగ్రగామి సంస్థ. ఈ సంస్థ తరపున వేలాది మంది విద్యార్థులు విదేశాల్లో పై చదువుల కోసం వెళ్తుంటారు. అయితే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక దిక్సూచిగా నిలుస్తోంది. విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల్ని అందించడంలో ఎస్జీ కన్సల్టెన్సీ పూర్తి స్థాయిలో సేవలందిస్తోంది. ఇప్పటికే సుమారు 800 మంది విద్యార్థులను ఎంబీబీఎస్ కోసం ఫిలిపీన్స్ పంపించిన ఈ కన్సల్టెన్సీ తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ఫిలిపీన్స్ లోని మెడికల్ కాలేజీకి విద్యార్థులను పంపుతోంది. ఫిలిపినోస్ చాలా తొందరగా మింగిల్ అయిపోతారు. సో వాళ్ళతో అంటే మనం ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం అనే వేరే దేశం ఫీలింగ్ అయితే మాకేం కనబడదు. ఎందుకంటే చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇంకా మాకు ఇంకా ఈ కన్సల్టెన్సీ పరంగా అయితే బాగుంటుంది. అంటే మెయిన్గా ఇండియన్ ఫుడ్ పెడుతుంటారు. ఇండియన్ ఫుడ్ పెట్టడంతో పాటు ఇంకా మాకు క్లైమేట్ కూడా ఏం చేంజ్ అనిపించదు. ఇండియాకి ఇక్కడికి సేమ్ ఉంటుంది అన్నమాట క్లైమేట్. గరికపాటి సతీష్ బాబు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎస్జీ కన్సల్టెన్సీ ఎంతో మందిని వైద్య విద్య అభ్యసించేలా తోడ్పాటును అందించింది. ఇండియాలో లాగానే ఫిలిపీన్స్ లో కూడా 5 ఇయర్స్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలుగుతారండి. అండ్ ఎడ్యుకే బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లో, ఇండియాలో అయితే కోట్లలో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కొనాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ పర్టికులర్ గా దవాలో తీసుకుంటే కనుక
టోటల్గా తీసుకుంటే 35 లక్షల వరకు బడ్జెట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందరో విద్యార్థులకు విదేశాల్లో మెడికల్ అడ్మిషన్లు ఇప్పించడంతో పాటు విదేశాల్లో చదివే ఎందరో విద్యార్థులకు తన అమూల్యమైన సలహాలు సూచనలతో పాటు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఎస్జీ కన్సల్టెన్సీ మెయిన్ బ్రాంచ్ ఉంది. దీంతో పాటు నల్గొండ, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో కూడా బ్రాంచీలు ఉన్నాయి. ఏపీలో విజయవాడ, నర్సారావుపేట, గుంటూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలలో బ్రాంచీలు గల ఎస్జీ కన్సల్టెన్సీ అనేక మంది తెలుగు విద్యార్థులను విదేశాలకు వెళ్లేలా సహాయ సహకారాలు అందిస్తోంది. అంతేకాదు రాజస్థాన్ లో జోధ్పూర్, ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్, ఒడిశాలో కూడా వీరికి బ్రాంచీలు ఉన్నాయి. విద్యార్థుల బాగోగులు చూసుకోవటంలో లావార్జనకు ప్రాధాన్యత ఇవ్వకుండా సేవా దృక్పథంతో మేలైన సేవలందిస్తోంది ఎస్జీ కన్సల్టెన్సీ. మరోవైపు దావావోలోని మెడికల్ కాలేజీకి దగ్గరలో తెలుగు విద్యార్థుల కోసం బొమ్మరిల్లు అనే హాస్టల్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ గా 3 హాస్టల్స్ నడుపుతున్నారు. ఈ హాస్టల్స్ లో పూర్తి భద్రతను కల్పించడమే కాకుండా రుచికరమైన తెలుగు వంటకాలని కూడా అందిస్తున్నారంటే వారు విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫిలిపీన్స్ వెళ్లాలనుకునే విద్యార్థులను జాగ్రత్తగా తీసుకెళ్లడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ఎస్జీ కన్సల్టెన్సీ ప్రత్యేకత. అందుకే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలి అంటే దవావో మెడికల్ కాలేజీని ఎంచుకున్నట్లే దవావో మెడికల్ కాలేజీకి తెలుగు రాష్ట్రాల ఆథరైజ్డ్ కన్సల్టెన్సీగా నియమితులైన ఎస్జీ కన్సల్టెన్సీ ద్వారా అడ్మిషన్లు తీసుకుని 5 ఏళ్ల పాటు వారందించే సహాయ సహకారాలు ఉపయోగించుకోగలరు. Activities for SG consultancy care of Satish here, Mr. Satish, and I would like to make mention that Mr. Satish has been providing us with Indian students from Andhra Pradesh. I think our Indian students are very competitive, they are very assertive, and they try to make sure that when they go home, they will be like good doctors. స్టూడెంట్స్ బయటకు వెళ్ళి ప్రాక్టికల్స్ చేసే లోపలే ఇక్కడ స్టిమ్యులేషన్ ల్యాబ్లో చాలా ప్రాక్టికల్స్ చేసి చూపించి రేపొద్దున స్టూడెంట్స్ని మంచి స్థాయిలో తీర్చిదిద్దే అంత మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. చాలా టెక్నాలజికల్గా కూడా చాలా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. సిద్ధార్థ, TV5, దావా.